సార్ నమస్తే సార్ ఆ నమస్తే మీ పేరు కోటేశ్వర్ కోటేశ్వర్ సార్ ఎక్కడ సార్ ఉండేది వరంగల్ వరంగల్ ఆ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అవును ఈ అంటే ఇది అనంకొండకి వస్తుంది దానికి ఎందుకు వస్తుంది సో ఇట్లా ఉంది సార్ ఇక్కడ స్థానికంగా చూసుకుంటే ఇప్పుడు మూడు పార్టీలు పోటీకి అయితే సిద్ధమవుతున్నాయి అధికారం నాకంటే నాకన్నట్టు సో మరి ఇక్కడ స్థానికంగా చూసుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందో అభివృద్ధి ఏమైనా కనిపిస్తుందా ఇప్పుడు తెలంగాణ వచ్చిన కాంచి పదేళ్ళలో అభివృద్ధి అనేది ఉన్నదండి కానీ దాని సేమ్ టైంలో నాలుగు లక్షల కోట్లు అప్పు చేసాడు కానీ ఐదు లక్షలు దాటింది కానీ ఎంప్లాయ్మెంట్ అనేది అసలు లేకుండా నిధులు నియామకాలు అవన్నీ అని చెప్పిండు నియామకాలు అన్నాడు కదా మరి అలాంటిది ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంట్లో ఒక్కొక్కరు పీజీ చేసి ముగ్గురు నలుగురు ఉన్నారు పీజీ చేసి ఉన్నారు వాళ్ళు పీజీ చేసిన వాళ్ళను ఆ రిలయన్స్ వాడు ప్రపంచంలో ఫస్టో సెకండో తెలియదు కానీ ఆ అంబానీ అంటాడు వాడు పదివేలకు నౌకరీ చేయించుకుంటున్నాడు పదివేలకు నౌకరీ చేయించుకున్నాడు ఇంత దరిద్రం దేశంలో పట్టుకొని ఉన్నది సెంట్రల్లో కూడా వాడు కోటి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఎవ్రీ ఇయర్ ఇస్తా అన్నాడు అవి కూడా ఇవ్వలేదు కనుక కంపల్సరీ మనకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో చదువుకున్న వాళ్ళు ఉన్నారో ప్రతి ఇంట్లో ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి తప్ప ఈ ఉచిత పథకాలు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం కాదు ఇలాంటి రాజకీయాలు చేయొద్దండి జెన్యున్గా ఎందుకంటే ఇప్పుడు నాయకులైనా కూడా వేల కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు వచ్చినాడైనా పట్టుకపోతారా ఒక రూపాయి కూడా పట్టుకపోరు మరి ఎందుకు ఇలాంటి తప్పు చేయాలి అటువంటిది జనానికి కనుక సర్వీస్ చేసి ఆ విధంగా ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి రాక అవకాశం వచ్చింది ఇప్పుడు కేసీఆర్ను మనం బిఫోర్ ఆఫ్టర్ కూడా మేము అభిమానిస్తూ ఉన్నాం కానీ ఆయన ఆ విధంగా ఇవ్వకుండా ఒక అధికారమే చూసుకుంటే ఈరోజు అనేక మంది సఫర్ అవుతున్నారు పీజీలు ఉపాధి కల్పించాలి పీజీలు పిహెచ్డీ చేసి ఉన్నారు వారందరికీ ఉపాధి కల్పించాలి మా ఇంట్లోనే ముగ్గురు ఉన్నారు అలాంటి అవకాశం అందరికీ ప్రతి ఇంట్లో సఫర్ అవుతున్నారు కనుక ఈ ఉచితాలు ఈ పెన్షన్లు ఈ ఓటు రాజకీయాలు అనేటివి బంద్ చేసి అందరూ జెన్యున్గా ఉండాలి కరప్షన్ లేకుండా మన దేశమైనా రాష్ట్రమైనా ఉండాలి అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంకా బాగా ఉండాలి కల్తీ అనేక రకాలుగా పాలు తాగితే కల్తీ అనేక విషయాల్లో పాట అనే ప్రతి ఫుడ్ మనం తినేది కల్తీ ఉంది ఆ కల్తీ లేకుండా అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుండాలి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి ముఖ్యంగా యువత ఉన్నారు ఆ యువతను అన్ని విధాల ఎంప్లాయ్మెంట్ కల్పించి వాళ్ళ మ్యాన్ పవర్ ఉపయోగించుకోవాలి గవర్నమెంట్ యువత లేనిది కొన్ని దేశాల్లో పాట యువత లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లలకంటే మేము ఈ విధంగా గిఫ్ట్లు ఇస్తాం ఈ విధంగా స్కీమ్లు ఇస్తూ ఉంటున్నారు మన దగ్గర సరిపోయేంత యువత ఉన్నది సరిపోయేంత ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు వారందరినీ సరైన రీతిలో ఉపయోగించుకుంటే రాష్ట్రం కానీ దేశం కానీ ఇంకా ముందుకు పోతుంది బాగుపడుతుంది యువత లేకుండా యువతను ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏడిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఏ దేశం బాగుపడదు ఏ రాష్ట్రం కూడా బాగుపడదు వాళ్ళ పాపం అనేది ఎవరు చేసినా కూడా వాళ్ళకి తప్పకుండా తాకుతుంది అండి సార్ ఇదే క్రమంలో చూసుకుంటే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 లక్షల ఉద్యోగాల వరకు భర్తీ చేసినామని చెప్పి గతంలో కేటీఆర్ చెప్పడం మీరు కూడా వినే ఉంటారు సో మరి నిజంగా మరి అంతా చేశారంటారా అది ఒకటి ఏంటంటే ఆ పోలీసు ఉద్యోగం అనేది మెయిన్గా ఫిలప్ చేస్తున్నారు కొన్ని అవసరమే పోలీసు దేశాన్ని రక్షించడానికి పోలీసు అవసరమే కానీ మిగతా డిపార్ట్మెంట్స్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు డిఎస్సీ ఉంది 15 ఏళ్ళ కాంచి ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వలేదు మరి ఎట్లా వాళ్ళందరికీ ఉపాధ్యాయులు లేనిది ఇప్పుడు మనందరం ఉపాధ్యాయుల వల్ల చదువుకున్నాం కదా స్కూళ్ళల్లో మరి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతే మళ్ళీ తిరిగి వాళ్ళు ఎట్లా వాళ్ళు బ్రతకాలి అంత చదువుకొని అంత క్వాలిఫై ఉండి 5000కు 10000కు ఒక పూట తింటే ఇంకో పూట ఇబ్బంది పడుతూ ఉన్నారు కనుక వారందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్దే తర్వాత ఒక నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత గవర్నమెంట్దే విద్యా వ్యవస్థ నడుస్తూ ఉన్నది కానీ వారికి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసి బయటికి వెళ్తూ ఉన్నారు కదా వారందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి ఆ బాధ్యత నువ్వు అవుట్సోర్సింగ్ కల్పిస్తావా లేకుంటే ఏ విధంగా కల్పిస్తావు అనేది కంపల్సరీ కల్పించాలి నాణ్యమైన వైద్యము ఈరోజు ఒక హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే విపరీతమైన దోపిడీ జరుగుతూ ఉన్నది విపరీతమైన దోపిడీ మామూలుగా కాదు కనుక భూములు ఇండ్లు అమ్ముకొని వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉన్నది ఈరోజు ఇండియా మొత్తం సర్వే చేస్తే 42% వాళ్ళు కంప్లీట్ బిలో పావర్టీకి వెళ్ళిపోతున్నారు వైద్యం చేయించుకోలేక అంటే వాళ్ళకున్న ఆస్తులు ఇండ్లు అమ్ముకొని కనుక ఆ బాధ్యత గవర్నమెంటే తీసుకోవాలి కదా అలాంటి వైద్యం ఇవ్వాలి ఇజ్రాయెల్ కంట్రీలో చూస్తే ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఎక్కడైతే ట్రీట్మెంట్ చేసుకుంటాడో ఒక సామాన్యుడు కూడా పోయి అక్కడనే ట్రీట్మెంట్ చేసుకుంటాడు ఇజ్రాయెల్ కంట్రీలో అలాంటి పరిస్థితి మన దగ్గర రావాలి అలాంటి పరిస్థితి రావాలి ఈ రెండు మనకు వచ్చిన తర్వాత వైద్యము విద్య ఉద్యోగాలు ఈ మూడు
తర్వాత రైతులకు కూడా 100% రైతులకు వాళ్ళకు వారి పంట వాళ్ళు డిమాండ్ గా అమ్ముకునే పరిస్థితి రావాలి గిట్టుబాటు ధర రావాలి ఈ దళారులు డిసైడ్ చేయడం ఏంటండి దళారులు డిసైడ్ చేయడం ఏంటి అలాంటి పరిస్థితి రావద్దు కనుక ఒక సిస్టం పరంగా ఉంటే బాగుంటది చాలా 100% అడ్మినిస్ట్రేషన్ మనం ఇతర దేశాలకు పోయి మనం నేర్చుకుంటా ఉన్నాం అక్కడ కరప్షన్ లేదు ఈ కుల మతాలు లేవు ఈ భేదాలు లేవు ఏమీ లేవు కనుక ఇలా అలాంటి లేవు గనక ఈ ఒక మనం ఎందుకంటే ప్రతివాడు ఒక నాయకునికి ఒక డాక్టర్కి అవకాశం వచ్చిందంటే వాళ్ళకు ఒక రకంగా దేవుని తర్వాత వాళ్ళనే మనం మొక్కడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కరప్షన్ చేసి సంపాదించుకొని తిరిగి వాళ్ళు ఇక్కడ విడిచిపెట్టవలసిందే కదా ఒకరోజు మన ఆయుష్యం ముగుస్తుంది కదా మరి అలాంటప్పుడు వాళ్ళు కూడా కొంత ఆలోచించుకొని వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని అనేక మందికి ఈ విధంగా చేయాలని చెప్పి నా ఆలోచన ప్రతి సంవత్సరం ఒక 50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ఏంటిదంటే ఒక కటాఫ్ పెట్టి నాకు ఆలోచన కటాఫ్ పెట్టి నాకు ఒకసారి చెప్పిండు కటాఫ్ పెట్టి ప్రతి సంవత్సరం ఒక 10,000 కోట్లు నువ్వు 2 లక్షల బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించి 40,000 ఉద్యోగమే 30 to 40,000 కనుక 30 to 40,000 కనుక వాళ్లకు ఒక 5-10 ఏళ్ళ వరకు నేను మళ్ళీ పెంచాని ఆ విధంగా నువ్వు భద్రత కనుక కల్పించగలిగితే ఆ 10,000 కేటాయిస్తే 10,000 కోట్లు కనుక కేటాయిస్తే ఈరోజు నిరుద్యోగ సమస్య ఉండదు 100% బంగారం తెలంగాణ జరుగుతుంది కానీ సార్ ఇప్పుడు రానున్న రోజుల్లో చూసుకుంటే ఎన్నికలు కూడా దగ్గర ఉన్నాయి కదా సార్ మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పాలన కానీ మళ్ళీ వచ్చే ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నారు అంటే మనం స్థానిక నాయకుడు ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే పాలన 3 సార్లు గెలిచిండు ఆయన ఖచ్చితంగా ఈ వరంగల్లో హనుమకొండలో ఖచ్చితంగా రోడ్లు కానీ ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కంపల్సరీ ఉన్నాయని కంపల్సరీ చేసిండు ఆయన ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని ఆయన చేసిండు ఒక చీఫ్ విప్గా ఉన్నాడు ఎమ్మెల్యే గారు ఎవ్రీ టైమ్ అవైలబుల్ ఉంటాడు ఇక్కడ ఉంటాడు కానీ గవర్నమెంట్ కూడా అన్ని విధాలు చేయడానికి సహకరించాలి ఆయన కూడా సహకరించాలి గవర్నమెంట్ ప్రోగ్రామ్ తీసుకుంటే ఈ నిరుద్యోగ కానీ వైద్యం కానీ వీటన్నిటి మీద కరెక్ట్ హరీష్ రావు వచ్చిన కాంచి చాలా కొంత ఇంప్రూవ్మెంట్ అయింది కానీ ప్రైవేట్ హాస్పిటల్ని నియంత్రించాల్సిన అవసరం 100% ఉన్నది అది దోపిడీ జరుగుతూ ఉన్నది నేనైతే నేను ఒక హాస్పిటల్లో చూసిన ఒక రైతు ఆయన ఎకరం భూమి అమ్ముకున్నాడట ఇంకా ఆయన వాళ్ళ భార్య ఇంకా ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ కాలేదు మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ ఉన్నాడు ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటున్నారు ఆయన అడ్మినిస్ట్రేషన్ చాలా బాగున్నది అలాంటి అడ్మినిస్ట్రేషన్ జరగాలి కావాలి ఖచ్చితంగా జరగాలి సార్ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కూడా కొంచెం పుంజుకుంటుంది మరి ఇక్కడ ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఇక ఛాన్స్ గెలిపోవడం నేను చెప్పానండి కానీ ఒకటి ఏంటంటే కేసీఆర్ను మనం బిఫోర్ ఆఫ్టర్ కూడా అభిమానించడం ఈరోజు కూడా అభిమానిస్తాం చేంజ్ అవ్వాలి అడ్మినిస్ట్రేషన్ విషయంలో చేంజ్ కావాలి ఆయన ఇక నిరుద్యోగత కల్పించాలి నాణ్యమైన వైద్యం 100% సామాన్యునికి అందుబాటులో ఉండాలి రెండు ఆ తర్వాత కొన్ని యాక్టివిటీస్ డెవలప్మెంట్స్ ఆయన మార్క్ అనేది ఉన్నది తెలంగాణలో ఈ 10 ఇయర్స్లో 100% మార్క్ ఉన్నది కానీ అది సేమ్ టైంలో మనకి ఏంటంటే నియామకాలు అన్నాడు కనుక ఆ నియామకాలు 100% ఆల్ డిపార్ట్మెంట్స్లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ ఫిలప్ కావాలండి థ్యాంక్ యూ సార్ బాబాయ్ నమస్తే నమస్తే ఏం పేరు యాదగిరి మీరు కూడా కూలి పని కూలి పని ఎంత వస్తుంది రోజు మొత్తం రోజుకు 800 దాకా వస్తుంది 800 వస్తుంది ఎక్కడ ఉండవు సార్ మీరు మేము వరంగల్ నుంచి ఇక్కడేనా మా సొంత ఊరు వేరే కానీ ఇక్కడే స్థిరపడ్డారు ఓకే అబ్బాయి మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి కేసీఆర్ పాలన ఏ కేసీఆర్ పాలన మామూలుగా ఉన్నది ఇప్పటి వరకు అయితే ఎట్లా ఉంది మరి అంటే మీలాంటి వాళ్ళ పరిస్థితి మీకు ఏమైనా పథకాలు అందడం కానీ మిమ్మల్ని ఏమైనా మాకేం లేదు పొలం ఉందా మరి ఉంది ఎట్లా ఉంది మరి రైతుల పరిస్థితి ఏమైనా మారిందా మేము మారలేక అంతే ఉన్నది ఉచిత పథకాలు రైతులను రైతు బంధ అని రైతు బీమా అని పెట్టిల్లు కదా మరి ఏమైనా అందుతున్నాయా రైతు బీమా రైతు బంధు అందుతుంది రైతు బంధు వస్తుంది ఎన్ని అంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయి నాకు 4 ఉన్నది 4 ఎకరాలు పడుతుంది సో మరి మొన్న రీసెంట్ గా రుణమాఫీ కూడా ప్రకటించాలి కదా మాఫీ చేస్తా అని చెప్పేసి ఏమైనా అయిందా మరి నేను అవి తీసుకోవాలి ఎప్పుడైతే లోన్ తీసుకోవాలి సో మరి ఇంకా చూసుకుంటే మీ ఏరియాలలో ఎవరికైనా డబల్ బెడ్రూమ్ కానీ దళిత బంధు ఏది లేదు మా ఊళ్ళో ఏది లేదు ఓకే సో మీ ఎమ్మెల్యే ఎవరు గండరామారెడ్డి భూపాల్పల్లి సో ఎట్లా అనిపిస్తుంది ఆయన పాలన ఆయన పాలన బాగానే ఉంది కానీ అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ లో కాబట్టి కొద్దిగా మూమెంట్ లేదు మరి వచ్చినాకైనా మేము అభివృద్ధి కనిపిస్తున్నాం మాకు ఎక్కువ పోతేనే మనకు తెలియదు ఆయన సో మరి ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి కదా ఇప్పుడు అందరు తిరుగుతున్నారు మీరు కూడా చూస్తూనే ఉన్నారు
సో మీరు సార్ ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది గణ సత్యనారాయణకి ఇద్దాం అనుకుంటున్నాను అంతే ఎవరికి కాంగ్రెస్ కి ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకు బాబాయ్ కాంగ్రెస్ కి ఎందుకంటే ఏం చెప్తారు ఏం చెప్తా అంటే మా కొద్దిగా పార్టీ కొద్దిగా మనిషి ద్వారా ఓడిపోయింది కాబట్టి ఆయనకి అనుకుంటాను గణ సత్యనారాయణ ఇప్పుడు ఈయన కాంగ్రెస్ నుండి అటు వచ్చేసిండు కదా ఎవరు రమణ రెడ్డి వచ్చినా మేము అప్పుడే అట్లే ఇప్పుడు ఈయనకి వేస్తాం గణ సత్యనారాయణకి ఇద్దాను అనుకుంటాను సత్యనారాయణరావు కొద్దిగా డబ్బు లేకున్నా ఆయనకి ఇద్దాం చాలా ప్లాన్ అవుతున్నారు అందరు జనం ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ ఉంటే బాగుంటుందా వద్దంటావు కేసీఆర్ అంటే కేసీఆర్ అంటే ఆయన పథకాలు ఉన్నాయి కానీ కొద్దిగా ప్రభుత్వం మారితే కొద్దిగా బాగుంటుంది చెప్తాను అంతే మార్పు కోరుకుంటాను రైట్ బాబాయ్ రైట్ ఓకే